వైకాపు నాయకులు ఎగతాళి చేస్తారు, వాళ్ళకి ఇంకేం తెలియదు, నన్ను ఎగతాళి చేస్తుంది తప్ప. నో ప్రాబ్లం, చేసుకోండి అబ్బా, వీడియోలు ఎన్ని పెడతారు పెట్టుకోపో. టీటీడీ చైర్పర్సన్ మనం ఇచ్చింది యాదవ్లకండి, జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చినాడండి? ఆర్థిక శాఖ మంత్రి మనం యాదవ్లకి ఇచ్చినామండి, ఇప్పుడు ఎవరికి ఇచ్చినాడండి? ఇక మీరే ఆలోచించాలి, ఇవన్నీ బీసీ సోదరులు ఇవన్నీ ఆలోచించాలండి. అంటే సలహాదారులుగా బడుగు బలిన వర్గాలు సరిపోరా? అంటే అంత తెలివి తక్కునోళ్ళ మనం? సలహాదారులను 3 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి, జీతం అండి 3 లక్షల నెలకి, క్యాబినెట్ హోదా ఇచ్చి, అంటే వాళ్ళకి బండి ఫ్రీ, ఫోన్ ఫ్రీ, మళ్ళొక పిఏపిఎస్ అటెండర్ ఫ్రీ, ఏమో ఇవన్నీ ఫ్రీగా ఇచ్చి ఏం పీకారండి సలహాదారులు? 1000 మంది సలహాదారులు, అంత ఆయన సామాజిక వర్గం ఇచ్చుకున్నాడు, ఇచ్చుకొని అదే ఆయన కర్మ. కానీ బడుగు బలిన వర్గాలు మనం పనికిరామా? మన సలహాదారులుగా పనికిరామా? చదివిన లేరా మనలో? ఇప్పుడు కార్పొరేషన్ చైర్పర్సన్ వాళ్ళకి ఎంత అండి? 75,000 నుంచి 1 లక్ష జీతం, కానీ సలహాదారులకు 3 లక్షలు. ఇంకా ఈ కార్పొరేషన్ చైర్మన్ పరిస్థితి ఏంటో చెప్పాలా? మంచి ఎర్రబోర్డు ఉంటుందండి, బండి కంటిస్తారు, పలానా కార్పొరేషన్ చైర్మన్, సైరన్ వేయించుకుంటారు ఫస్ట్ బండికి. సో మన ఊరు నుంచి బయలుదేరితే కుయ్యి అని బండి వెళ్తుంది. మనందరం ఏమనుకుంటాం, బా ఏం సెటప్ రా, బా అమరావతికి వెళ్తే తోప్ తురుమరా మనోడు అనుకుంటాం. అమరావతికి వెళ్తారండి, అక్కడ ఆఫీసు లేదు, టేబుల్ లేదు, కుర్చీ కూడా ఉండదు. ఇది పరిస్థితి. నేను కార్పొరేషన్ చైర్మన్ని సభాముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా, అడుగుతున్నా, గత 3 సంవత్సరాలు 8 నెలలుగా మీరు ఇచ్చిన లోన్లు ఎన్ని, ఎంత డబ్బులు మీరు ఖర్చు పెట్టారు, అంటే మీ జీతాలు పక్కన పెట్టారు, మళ్ళీ అది కూడా లెక్కేస్తారు మీరు, నాకు తెలుసు. మీ జీతాలు, మీ డైరెక్టర్లకి ఇచ్చే జీతాలు, ఆఫీస్ మెయింటెనెన్స్ మినహా మా బీసీ సోదరులకి మీరు ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? నా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం 0. ఇంకా వేణుగారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు, ఆయన ఛాలెంజ్ చేశారు లోకేష్కి, లోకేష్ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశాడు. పలమనేరు వీక్ హోటల్ని ఆ ఛాలెంజ్ నేను స్వీకరించిన, చెప్పిన అన్న పాదయాత్రలు నన్ను దయచేసి అమరావతికియో లేదంటే ఇప్పుడు కడపకి రమ్మంటే నాకు ఇబ్బంది, కావాలంటే పాదయాత్ర బ్రేక్ చేసి నేను ఇక్కడనే ఉంటాను, ఎందుకంటే నేను పాదయాత్రని నేను ఆపి బండెక్కాలని నేను కోరట్లేదు. ఒక పవిత్రమైన పాదయాత్ర ఇది, ఏదో బండెక్కేసి మళ్ళీ 2 రోజులు గాయపోయి వచ్చే పాదయాత్ర కాదు ఇది. నేను ఇక్కడనే ఉంటాను, నా పాదయాత్ర స్కెడ్యూల్ తెలుసు. మీరు ఎక్కడో వస్తే మధ్యలో కలిస్తే లేండి, క్యాంప్కి వచ్చిన ఆయన మంచిగా భోజనాలు పెట్టి గౌరవించి చర్చిద్దామని చెప్పిన, కానీ ఆయన పలికినాడా? ఏం వేణుగారు, ఏమయ్యారు మీరు? ఏం వేణుగారు, ఎందుకంత భయము? మీరే ఛాలెంజ్ చేశారు వేణుగారు, నేను కాదు. ఆ ఛాలెంజ్ నేను స్వీకరించానండి. వేణుగారు ఇప్పుడన్నా మీరు వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకొని రండి, నో ప్రాబ్లం. నేను ఛాలెంజ్ని స్వీకరించాను, నేను ఇక్కడ సిద్ధంగా చర్చకి ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఈ సభాముఖం చెప్తున్నా, మీ ఛాలెంజ్ నేను స్వీకరించా, రాండి చర్చిద్దాం. మీరు బీసీలకి ఏం చేశారమ్మా చర్చిద్దాం, తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులకి ఏం చేస్తాం మనం చర్చకి నేను సిద్ధం, రాండి చర్చిద్దాం. అంతేగాని ఛాలెంజ్ ఇసిరేసి మళ్ళీ తర్వాత నేను స్వీకరించిన తర్వాత పారిపోతే ఏమంటారంటే మిమ్మల్ని పెరుకోవాలంటారు, లేని చేత కాని వాళ్ళు అంటారు, లేదంటే మీరేం చేయలేదనుకుంటారు. దయచేసి ఇది ఆ మచ్చ మీ పైన రాకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే మీరేసిన ఛాలెంజ్ నేను స్వీకరించా, ఇది 2వసారి స్వీకరిస్తున్నా, కావాలంటే 3-4 సార్లు స్వీకరించమంటే చేస్తాను, లేదంటే మీకు వీడియో మెసేజ్ పెట్టమంటే పెడతాను, ఆడియో మెసేజ్ పెట్టమంటే పెడతాను, ఇంకేం చేయమంటారో చెప్పండి, ఓకే అన్నీ నేను చేస్తాను. దయచేసి నా ఛాలెంజ్ స్వీకరించాలని ఈ సభాముఖం వేణుగారు కూడా కోరుతున్నాను. ఆయనే కాదు మన జిల్లాకు చెందిన నారాయణ స్వామి గారు ఉన్నారు, ఆయన నియోజకవర్గంలో దళితులే ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆయన ముందల, అది మళ్ళీ వేరే సమస్య. కానీ ఆయన కూడా ఛాలెంజ్ చేశారు, ఆయన ఛాలెంజ్ కూడా నేను స్వీకరించాను, కానీ నారాయణ స్వామి గారు ఎక్కడ కంపట్ల, అదేంటో నాకు అర్థం అవట్లా. ఏనా ఏమో అంటే ఆయన ఇప్పుడు పెద్దరెడ్డి దగ్గర ఉంటాడు కదా, ఈ సమావేశం ఏం జరుగుతుందో తెలుసు, ఇట్లా ఉంటే జగన్ దగ్గర ఇక్కడ ఒక రెడ్డి గారు, అక్కడ ఒక రెడ్డి గారు, ఇక్కడ ఒక రెడ్డి గారు ఉంటారు, నారాయణ స్వామి గారు నుంచి చేతులు కలుపుకుంటారు. అదే పరిస్థితి చూసిన వీడియో, ఇట్లా ఉంటాడు ఆయన, ఏంట్రా నా బతుకురా బాబు అనుకుంటాడు, అలా ఉంది ఆయన పరిస్థితి, నేను చూసినాలే. సో ఆయనకి అంత బొమ్మ లేదని నాకు అర్థం, కానీ ఛాలెంజ్ చేశాడు, నేను స్వీకరించాను, కానీ రాడు, అది పరిస్థితి. అన్న ఆదరణ పథకం ఉన్నాం, పన్నిమూట్లు అందినాయి,
ఇస్త్రీ పెట్టి వాషింగ్ మెషిన్లు టీవీఎస్ పనిముట్లు అందినాయి. ఆదరణ టోకెన్ మీరు డబ్బులు కట్టినారు, 10% దాదాపు 3000 రూపాయలు మీరు కట్టినారు. పన్నిముట్లు కొన్నాం, అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఆగిపోయింది. పన్నిముట్లు ఇప్పుడు ఎక్కడున్నాయి? గోడౌన్లో ఉంది. గోడౌన్కి అద్దు కడుతున్నారు, అద్దు కడుతున్నారు, గోడౌన్కి అద్దు కడుతున్నారు. పన్నిముట్లు అక్కడ ఉన్నాయి, ఎలకలు నీటికి వచ్చి కొరికి తినేస్తున్నాయి. వాషింగ్ మెషిన్లు అయితే రంగులు మారినాయి, తెల్ల రంగు నుంచి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. అన్ని పన్నిముట్లు అయిపోయినాయి, మిగతా పన్నిముట్లు చిలుం పడుతుంది. వాడపోతే దేంగా చిలుం పడుతుంది, ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ పెట్టిన చిలుం పడుతుంది. టీవీఎస్ స్కూటర్ల టీవీఎస్ లూనా ఉంటుంది, అది కూడా చిలుం పడుతున్నాయి, స్కూటీలు చిలుం పడుతున్నాయి. కానీ మంత్రి గారు చూడరు. కానీ